పవన్ కళ్యాణ్ ని టచ్ చేస్తే ఊరుకునేది లేదంటూ అమిత్ షా వార్నింగ్ ఇచ్చారట పవన్ కళ్యాణ్ ని అడుగడుగున అడ్డుకోవడమే కాదు ఆయన్ని అరెస్ట్ చేయడానికి కూడా పోలీసులు వెనకాడడం లేదు సో పవన్ కళ్యాణ్ కూడా ఎక్కడ తగ్గేదే లేదంటూ వెళ్తున్నారు అయితే పవన్ కళ్యాణ్ని అనవసరంగా కనుక అరెస్టులు చేసి ఆయన్ని ఇబ్బందికరమైన గురి గురిచేస్తే మాత్రం అక్కడ తప్పదు అంటూ మరి చెప్పినట్టుగా తెలుస్తోంది మరి ఖచ్చితంగా ఇక్కడ ఎక్కడైనా సరే పాయింట్ ఎంతో చక్కగా పాయింట్ని పెట్టుకోవచ్చు కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మరి జగన్మోహన్ రెడ్డి ఇంటికి మరి ధర్నాకి దిగినట్టుగా తెలుస్తోంది సో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లోకేష్ మరి వీళ్ళందరూ కూడా ఈ విషయం తెలిసి ఒక్కసారిగా షాక్ అయినట్టుగానే సమాచారం కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతగానో వైరల్గా మారుతుంది అభిమానులు కూడా వీటి గురించి తెలుసుకొని ఒక్కసారిగా అయితే షాక్లో ఉన్నారు కాబట్టి ఇప్పుడు జగన్ ఇంటి ముందర మరి ధర్నాకు దిగినట్టుగా అయితే తెలుస్తోంది సో పవన్ కళ్యాణ్ అలాగే నారా లోకేష్ మరి ఎంతో చక్కగా మరి జగన్తో సైతం పోటాపోటీకైతే సిద్ధమవుతుంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ని టచ్ చేస్తే ఊరుకునే లేదంటూ అమిత్ షా అయితే వార్నింగ్ ఇస్తున్నారు చంద్రబాబు అరెస్టు నిర్ధకమైందా లేదా అనేది కేంద్ర ప్రభుత్వం కూడా పరిశీలిస్తుందని ఆయన చెప్పారు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో టీడీపీ అధినేత చంద్రబాబుని అరెస్ట్ చేసి సిఐడి అధికారులు జైలుకు తరలించారు రిమాండ్ రిపోర్టుపై ఇరుపక్షాల వాళ్ళు వాడా వాడి వేడిగా అయితే చర్చలు కొనసాగుతోంది సో శుక్రవారం రాత్రి మొదలైన డ్రామా నలభై ఎనిమిది గంటలు నడిచింది తర్వాత ఆయన్ని మరి శనివారం రాత్రికి జైలుకు పంపించారు ఆ తర్వాత ఆదివారం తెల్లవారుజామున ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలుకి పంపించడం జరిగింది చంద్రబాబు అరెస్టు వ్యవహారం రాజకీయ వర్గాల్లో తీవ్ర సంచలనంగా మారింది